అందరికీ వీలు కుదిరిన ప్రతిసారి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటూ ఉంటారు కానీ చాలామంది మేము చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాము ఇప్పుడు రూల్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా ఇప్పుడు వెళ్ళాలంటే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి లేదా అకామిడేషన్ ఎలా ఇలా ఎన్నో డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాంటి వారి కోసం ఏ మార్గం నుంచి వెళ్తే సులువుగా చేరుకోవచ్చు లేదా తిరుమల వెళ్ళడానికి బస్సెస్ అనేవి అక్కడే అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి వివరాలన్నీ నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు క్లియర్గా చెప్తానండి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే ట్రైన్ దిగినప్పటి నుంచి శ్రీవారిని దర్శించుకునే వరకు మొత్తం డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి రైల్వే స్టేషన్ చేరుకోగానే ముందుగానే మనం అనుకుంటాం కదా ఫ్రెష్ అప్ అయి వెళ్దాము ఇలా అనుకునే వారికి ముందుగానే ఇక్కడ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా రైల్వే స్టేషన్లో కొన్ని రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి అక్కడ ఫ్రెష్ అప్ అయి వెళ్దాం అనుకునేవారు వెబ్సైట్ ద్వారా ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు మేము బుక్ చేసుకోలేదు లేకపోతే అనుకునేవారు డైరెక్ట్గా ఒకసారి కన్సల్ట్ చేస్తే ఒకవేళ ఏమైనా అవైలబిలిటీ ఉంటే మీకు ఇవ్వచ్చు లేదు అక్కడ కూడా అవైలబిలిటీ లేదనుకుంటే వెయిటింగ్ హాల్స్లో కూడా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళచ్చు మాకైతే ఈ రూమ్కి త్రీ హండ్రెడ్ తీసుకున్నారండి మేము త్రీ అవర్స్ ఉన్నాము అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి స్టేషన్ బయటకు రాగానే బస్సెస్ బస్సెస్లో వెళ్ళాలి అనుకునే వారికి దగ్గరలో ఉన్న సప్తగిరి బస్ స్టాండ్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తిరుమల వెళ్ళే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లేదు మేము కాలినడకన మెట్ల మార్గం ద్వారా వెళ్దాము అనుకునే వారికి రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి మెట్ల మార్గం శ్రీవారి మెట్ల మార్గం ఈ రెండు మార్గాల వరకు ఫ్రీ సర్వీస్ బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనం స్టేషన్ దగ్గర నుంచి ఆ బస్సెస్ ద్వారా మెట్ల మార్గం దగ్గరికి చేరుకోవచ్చు లేదు బస్సెస్ వచ్చే వరకు వెయిట్ చేయలేము మాకు టైం లేదు అనుకునేవారు ఏదైనా ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు మేమైతే శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్దాం అనుకున్నాము అక్కడ నుంచి శ్రీవారి మెట్ల మార్గం నుండే మనం శ్రీనివాస మంగాపురం మీదుగా వెళ్ళాలండి మేమైతే ముందు శ్రీనివాస మంగాపురంలో టెంపుల్కి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని అప్పుడు మెట్ల మార్గం గుండా వెళ్దాం అనుకున్నాము ఇక్కడ మేము ఆటో మాట్లాడుకొని వచ్చాము ముగ్గురికి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్య అయితే టికెట్స్ ఏమి ఇవ్వలేదండి కొంతసేపు దర్శనానికి పంపించకుండా ఆపేశారు అక్కడ నుంచి ఎయిట్ థర్టీ వరకు వెయిట్ చేసిన తర్వాత మాకు తోమాల సేవ టికెట్ అయితే ఇచ్చారు ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ ఉంటుంది ఆ టికెట్ వచ్చేసి అది తీసుకున్న వాళ్ళు లోపలికి అలా చేస్తారు కొద్దిసేపు తోమాల సేవ చూసిన తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన తర్వాత మనం ఒకవేళ టిఫిన్స్ ఏమైనా చేయాలనుకుంటే టెంపుల్ ఆపోజిట్లోనే కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ టిఫిన్ చేసి మీరు ఏదైనా వెహికల్ మాట్లాడుకొని శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడికి రాగానే మనకి రైట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది నడిచి వెళ్ళేవారి కోసం ఇక్కడ లగేజ్ కౌంటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ముందుగానే మనం తెచ్చుకున్న లగేజెస్కి చిన్న చిన్న లాక్స్ అనేవి వేసేసి కీస్ మన దగ్గర పెట్టుకొని మన లగేజ్ వారికి ఇచ్చేస్తే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు అది మనం పైన వెళ్ళిన తర్వాత ఆ రిసిప్ట్ చూపిస్తేనే మన లగేజ్ మనకి రిటర్న్ చేస్తారు లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ ఇచ్చేసిన దగ్గర మనం అక్కడ నుంచి స్ట్రేట్గా వస్తే ఎంట్రన్స్లో శ్రీవారి పాదమొదలు కనిపిస్తాయి ఇక్కడ చాలామంది దండం పెట్టుకొని ఇక్కడ నుంచి నడవడం మొదలు పెడతారు వీటిని శ్రీవారి మెట్ల మార్గం అని పిలుస్తూ ఉంటారు దాదాపు రెండు వేల మూడు వందల మెట్ల వరకు ఉంటుందండి ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి శ్రీవారి ఆలయం కనిపిస్తుంది కదా ఇక్కడ శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే నడవడం మొదలు పెడతారు చాలామంది ఆ మెట్ల మార్గం అంతా పసుపు కుంకాలతో చాలా వరకు బొట్లు పెడుతూ ఉంటారు ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్లో అయితే చేరుకోవచ్చు పెద్దవాళ్ళు లేదా చిన్నపిల్లలు ఎక్కువసేపు నడవలేము అనుకునేవారైతే ఈ మెట్ల మార్గం నుంచి రావడం వల్ల చాలా సులభంగా వెళ్ళొచ్చు కొంతమంది అయితే అలిపిరి మెట్ల మార్గం నుంచి కూడా వెళ్తారండి అటువైపు నుంచిగా వెళ్ళేవారికి నాలుగు నుంచి ఐదు గంటలు అయితే పడుతుంది కొంతమందికి సందేహం రావచ్చు ఇలా రెండు మూడు గంటలు నడవాల్సి ఉంటుంది కదా ఒకవేళ మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే వాష్రూమ్స్ ఉంటాయా లేదా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది అలా ఏం టెన్షన్ పడక్కలేదండి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వాష్రూమ్స్ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ఇంకా కొనుక్కొని తినాలి అన్న చాలా వరకు అమ్ముతూనే ఉంటారు ఇక్కడ నుంచి మనం ఎంత దూరం వచ్చామనేది మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి వ్యూస్ అనేవి బాగా కనిపిస్తాయి ఇక్కడ నుంచి అలా సరదాగా వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళచ్చు చాలామందికి డౌట్స్ రావచ్చు సమ్మర్లో అయితే ఎండగా ఉంటుంది కదా మనం నడవలేమో నడవలేమేమో ఎండ ఎలా వచ్చేస్తే ఎలా నడుస్తామో అనుకుంటుంటారు అలా ఏముండదు షెల్టర్స్ అనేవి ఉంటాయండి ఎక్కడికక్కడ మనం సరదాగా ఎండాకాలంలో కూడా తిరుమలలో చాలా చల్లగా ఉంటుంది చూస్తున్నాం కదా మనం ఆల్మోస్ట్ వచ్చేసాము మళ్ళీ ఇక్కడ శ్రీవారి పాదమదులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి చాలామంది పసుపు కుంకుమలతో పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి రాగానే మనకి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం అలా స్ట్రెయిట్గా వెళ్ళచ్చు స్ట్రైట్గా వెళ్తే ఆల్రెడీ మనం కింద ఇచ్చిన లగేజ్ ఉంటుంది కదా టూ అవర్స్లో నడిచేటప్పటికి మ్యాక్సిమం రాకపోవచ్చు ఒకవేళ మీ లగేజ్ అనేది మీరు వచ్చిందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే ఒకవేళ లగేజ్ ఇంకా రాకపోయి ఉంటే మరలా మీరు వచ్చి తీసుకోవచ్చు ఇంతలో మీరు ఫ్రెషప్ అయ్యి వెళ్ళాలనుకునేవారు రూమ్స్కి వెళ్ళచ్చు ఇక్కడే మన లగేజ్ అనేది ఇస్తారు ఎటువంటి రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా ఉచితమైన సర్వీస్ అండి మనం చూపిస్తే రిసిప్ట్ అనేది మనకి ఇక్కడ లగేజ్ ఇచ్చేస్తారు తిరుమల చేరుకోగానే అందరికీ మా ఇంట్లో ఉండేవి రెండు విషయాలు ఒకటి అకామిడేషన్ ఇంకొకటి దర్శనం ముందుగానే ఆన్లైన్లో మూడు వందల రూపాయలు టికెట్ బుక్ చేసుకున్న వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదా ముందుగా బుక్ చేసుకుని వారికి మెట్ల మార్గం నుంచి నడిచి వచ్చే వాళ్ళకి మార్గం మధ్యలోనే కౌంటర్స్ ఉంటాయి వారికి ఏ టైంకి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని టైం టికెట్స్ అయితే ఇస్తారండి ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి అకామిడేషన్ వచ్చేసి మనకి ముందుగా వన్ మంత్ ముందు ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉంటారు జూన్ నెలకి సంబంధించి అకామిడేషన్ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి లేదా జూలై నెలకి ఇలా ముందుగానే వన్ మంత్ ముందు రిలీజ్ చేస్తూ ఉంటారు మన వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలి లేదా మనకి అవైలబిలిటీ లేకపోతే ముందుగానే ప్రైవేట్ సత్రాలు కూడా చాలా వరకు తిరుపతిలో ఉంటాయండి తిరుమల పైన అక్కడ నుంచి మనం ముందుగా వెబ్సైట్ ద్వారా మనకు కావాల్సిన రూమ్స్ అనేవి ఎన్ని కావాలంటే అన్ని రూమ్స్ అనేవి ముందుగా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు రూమ్స్ అనేవి బుక్ చేసుకోలేకపోయాము సడన్గా వచ్చాము అనుకునే వారికి కొండపైన రాగానే బస్ స్టాప్ దగ్గర కొన్ని కౌంటర్స్ ఉంటాయి అక్కడ కూడా ఇన్స్టెంట్గా మనకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి కొన్ని రూమ్స్ కూడా ఇస్తారు లేదు ఇక్కడ కూడా ఒకవేళ ఇన్ కేస్ రష్యాకు ఉండి అవైలబిలిటీ లేకపోతే చాలా వరకు విశ్రాంతి మందిరాలు ఉంటాయండి విశ్రాంతి మందిరాలు కూడా కొన్ని లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు అక్కడే మనం లాకర్స్లో పెట్టుకుని మనం ఫ్రెష్ అప్ అయ్యి నైట్ అక్కడే ఉండొచ్చు మనం ఎర్లీ మార్నింగ్ కానీ లేదా మీ స్లాట్ అయితే ఎప్పుడు వచ్చిందో స్లాట్ టైంకి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు దర్శనానికి వెళ్ళే మార్గంలో కూడా చాలా వరకు డ్రింకింగ్ వాటర్ మజ్జిగ ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు మూడు వందల రూపాయల టికెట్ తీసుకుని ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకున్నవారు ఆ టికెట్ ద్వారా మనమైతే వెళ్ళొచ్చండి వారు అక్కడ మనకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అడుగుతారు ఆధార్ కార్డ్ అది తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ అవి లేకపోతే అయితే ఎలా చేయరండి లోపలికి అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు కూడా దర్శనం తర్వాత మనకి లడ్డూ కౌంటర్ కూడా సెపరేట్గా ఉంటుంది అక్కడ తీసుకోవచ్చు అక్కడ నుంచి వచ్చి మీ మీ రూమ్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా టైం ఉండి మీరు వెళ్ళాలనుకుంటే తిరుమల బస్ స్టాండ్లోనే మనకి ఆరు ప్లేసెస్ కవర్ అయ్యేలాగా ఒక టికెట్ అనేది ఇస్తారు హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ చొప్పున తీసుకొని ఒక టికెట్ ఇస్తారండి మనం ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వరకు మొత్తం ఆరు ప్లేసెస్ అనేవి కవర్ చేయగలుగుతాము వేణుగోపాల స్వామి ఆలయం జపాలి ఆకాశగంగా పాప వినాశనం శిలాతోరణం శ్రీవారి పాదాలు ఇలా ఆరు ప్లేసెస్ కవర్ అవ్వడానికి మనకి ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది మనం ఒక బస్సు డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మనం మా లొకేషన్ అంతా కవర్ చేసి వచ్చేటప్పటికి మరీ నెక్స్ట్ బస్ అనేది రెడీగానే ఉంటుంది ఇలా బస్సెస్ అనేవి ఆ రూట్లో తిరుగుతూనే ఉంటాయి ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇంకా చీకటి పడిన తర్వాత అయితే బస్సెస్ అనేవి ఇంకా రూట్లో వెళ్ళవు సో మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు సిక్స్ లొకేషన్స్ అనేవి కవర్ చేసేయచ్చు దీంతో మీ తిరుమల యాత్ర పూర్తి అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంచి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి లేదా కంచిలో అరుణాచలంలో చూడవలసిన ప్లేసెస్ అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాత్రమే నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో